నిశ్చంత తయారు చేసి గ్రామాల్లో పంచాయతీ ఆఫీసులో పెట్టి మొత్తం ఇవ్వడం జరిగింది. విషయం ఇంకా ఇవ్వాల్సింది చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా కొన్ని కొన్ని ఎస్టిమేట్ చేసుకున్నాం. ఇది సెంట్రల్ కెలామిటీ ఫండ్ నుంచి ఇచ్చాం. ఇది కాకుండా డిపార్ట్మెంట్లు అన్ని డిపార్ట్మెంట్లు ఖర్చు పెట్టాయి, అది రెగ్యులర్ బడ్జెట్ లో అడ్జస్ట్ చేశాం, అవన్నీ కూడా అకౌంట్ ఫర్ చేస్తున్నాం. ఈ రోజు మీరు చూస్తే అధ్యక్షన్ 5379 కోట్ల రూపాయలు ఒక డిపార్ట్మెంట్ ఇచ్చారు. కొంతమంది అంటున్నారు 100 కోట్లు అయింది 1% ఇచ్చామని. అంటే అధ్యక్ష ఒకటి ఆలోచించుకోవాలి, నష్టం జరిగింది మేమే 21,000 కోట్ల రూపాయలు బడ్జెట్ చేశాం, మాకు ఒక జరిగిన నష్టాన్ని ప్రాపర్ గా ప్రొజెక్ట్ చేస్తే దీనివల్ల కొంత డబ్బులు వస్తుంది, కేంద్రాన్ని కూడా కన్విన్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. గడచిన ప్రభుత్వాలు మీరు ఒకసారి చూస్తే దశ, కరువు వస్తే రిపోర్ట్లు పంపేయలేదు, తుఫాను వస్తే రిపోర్ట్లు పంపేయలేదు, అలాంటి పంపేయకుండా పూర్తిగా నష్టం జరిగే పరిస్థితి వచ్చింది. ఓసారి వీళ్ళు పంపించినా అక్కడ పలకరించిన నాదుడు లేడు. అలాంటి సందర్భంలో నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, ప్రధానమంత్రి గారు ఆ రోజు 1 కోట్ల రూపాయలు అనౌన్స్ చేశారు, కేంద్ర కమిటీ వచ్చింది. అంతేకాదు ఇంకో పక్కన మీరు చూస్తే కేంద్రం కూడా వరల్డ్ బ్యాంక్ కి అదే మరి ఏషియన్ బ్యాంకు కూడా అప్పచెప్పి వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు వచ్చి నాకు చెప్పండి 2.5 బిలియన్ US డాలర్స్ వరకు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, 10-12 వేల కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే మనకు కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి, మనం కష్టాల్లో ఉన్నాం, FRBM ఉంది, ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బిజినెస్ మనకు కండిషన్లు అంటే ఎంత అప్పు చేయాలనో, GSDPలో 3% కంటే ఎక్కువ మనం అప్పు చేయడానికి వీల్లేదు, మళ్ళీ వాళ్ళు ఇచ్చే డబ్బులు అందులో గారు వస్తే మనకు లేనిపోని ఇబ్బందులు వస్తాయని ఉద్యోగంతో కేంద్రంతో మాట్లాడతానని నేను చెప్పాను. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చారు. దాతల ఉద్దేశ నేను రియల్ గా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఒకరిద్దరు గారు ఉద్దేశం NGOలు, కార్పొరేట్ సెక్టర్ వ్యక్తులు, లేకపోతే చిన్న చిన్న పిల్లలు కిడ్నీ చిన్న చిన్న మెయింటెనెన్స్ కోసం పెట్టుకున్న డబ్బులు, అదే వరకు కొంత సినిమా వాళ్ళు, లేకపోతే ఇంకా మిగిలిన వాళ్ళు, గ్రామాల్లో చిన్నపిల్లలు వాలంటరీగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ విపత్తును హ్యాండిల్ చేయడంలో బాగా చేశారు. ప్రతి ఒక్క రూపాయి కూడా మేము ఇవ్వగలిగితే అది సద్వినియోగం అవుతున్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి 100 కోట్ల రూపాయలు అడిగి, ఇప్పుడు ఫిగర్స్ కరెక్ట్ గా లేవు, నిన్న కూడా వచ్చింది, ఈ రోజు కూడా మా ఎమ్మెల్యే తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. అధ్యక్షులు నేను ఆ విషయంలో కూడా ఒక మాట చెప్పాను, ఇక్కడ చాలా మంది మత్స్యకారులు ఉన్నారు, మీరు ఇచ్చే డబ్బులు సద్వినియోగం కావాలి, నేను పనిచేస్తాను, అవసరమైతే మీరిచ్చే డబ్బులు నేను మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తాను, మీరే శాశ్వతంగా ఇల్లు కట్టించే బాధ్యత తీసుకోమని వారు కూడా ఆఫర్ ఇచ్చాను. వాళ్ళు కూడా చాలా మంది ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. అధ్యక్ష ఇది ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే కనీసం అపోజిషన్ పార్టీ అక్నాలజీ ఎక్కడ మీరు చేస్తారని అనుకోలేదు, మీరు చేయలేరు నేను అనుకోలేదు, కానీ వాస్తవాలు జీర్ణించుకోలేని పరిస్థితులు ఉన్నారంటే నేను దానికి మీ మీద జాలు చూపిస్తున్నాను తప్ప ఇంకోటి కానే కాదని చెప్పడానికి మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను చేసిన పని నేను ఆ రోజు ఇరవై గుర్తుపెట్టుకోవాలి మీరందరూ. ఈరోజు నేను గర్వపడుతున్నా మేము చేసిన పని, పాపం చాలా మంది ఫస్ట్ టైం వచ్చారు, కొంతమందికి అవగాహన ఉన్నారు, కొంతమంది ఏదో చెప్తే చేయాలనుకున్నారు. అనుభవం ఉండే వాళ్ళు ఎవరైనా చూసినప్పుడు ఒక సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా దాన్ని డీల్ చేయాలో డీల్ చేయడంలో తెలుగుదేశం పార్టీ సమర్థం, ప్రభుత్వం సమర్థవంతంగా చేస్తాం. దాంట్లో ఎక్కడా వదిలిపెట్టే పరిస్థితి లేదు. దానికి తార్కాణం నిన్న జరిగినటువంటి హుద్హుద్ తుఫాను చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్న విషయం, మన రాష్ట్రంలో ఉండే వ్యక్తులు ముందుకొచ్చారు, ఉద్యోగస్తులు ముందుకొచ్చారు, అధికారులందరూ బాగా మన ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు బాగా పనిచేశారు, కేంద్రం కూడా సకాలంలో స్పందించింది. అయితే జరిగిన నష్టం అపారం, చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. తాత్కాలికంగా ప్రజలను ఆదుకోవడం కోసం మనం చేశాం, టెంపరీ రిలీఫ్ లో అందరూ కూడా తృప్తిపడ్డారు,
దీన్ని శాశ్వత పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. నేను ఇచ్చిన లిస్టు విజయ్ కుమార్ రాజు గారు చెప్పినట్టు నేను అన్ని కూడా అన్ని గ్రామాల్లో పెట్టాం. ఎక్కడైనా జనైన్ గా ఒకరిద్దరు మిస్ అయ్యేట్టు టెక్నికల్ గా 100% వాళ్ళకు కూడా ఇచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ యొక్క పెద్ద సేవా కార్యక్రమం సామాజిక బాధ్యత ఉండే ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. చాలా మంది భాగస్వాములు అయ్యారు, సహకరించారు, వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ మళ్లీ పునర్నిర్మాణం ఉంది, ఆ పునర్నిర్మాణంలో కూడా పూర్తయ్యే వరకు ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ మరొకసారి దీని మీద ఒక తీర్మానం కూడా కన్సర్న్ మినిస్టర్ పెడతారు అధ్యక్ష, కేంద్రాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తాం. అవసరమైతే ఏ విధంగా చేయాలో పరిశీలి చేస్తూనే అన్ని విధాలా మనం నిధులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేద్దామని తెలియజేసుకుంటూ ఇలాంటి సందర్భంలో అందరూ కూడా ఒక త్రాటి మీదకి వచ్చి పూర్తిగా సహకరించాలని చెప్పి మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు.